हाय फ्रेंड्स, वेलकम टू कत्तवार चैनल। नेनु सुस्ता इरोजु काकरगाय फ्राई अंडी एला चेयालो चूद्दाम। काकरगायलु पाव किलो तीसुकुन्नानु, इवि इप्पुडु कट चेसुकुंदामु। काकरगायल्नि इला कट चेसुकोवाली। काकरगायल्नि इला कट चेसि ఒక గిన్నెలో వేసుకుందాము। ఒక గిన్నెలో వేసి అన్ని ఇలా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకోవాలి। పైన చాలా మంది ఈ తీసేస్తుంటారండి, పైనంత పొట్టు, అది ఏం తీయొద్దు, ఇలానే కట్ చేసుకోవాలి। కడిగి, శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి ముక్కలు కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో salt వేద్దాం। साल्ट ऐसी मुक्कलु इला पैकी किंद की बाग इला अनुकोनी 20 निमिषाल पक्क पेट्टि उंचुकोवाली। साल्ट ऐसी इला कलिपाक मूत पेट्टि पक्क पेट्टुकुंदामु। चूसारा साल्ट ऐसें कदा इला नीरु वस्तदि। इला मुक्कल्नि इला अन्नि इला कलिपाक ఇలా ముక్కల్ని పిండుకోవాలి। ఇలా నీరు వస్తుందండి। ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి। ఇలా కాకరకాయ పిండాక రసం వస్తుందండి। ఇది వడకట్టుకొని తాగొచ్చు। ఇది షుగర్ ఉన్న వాళ్ళకి తాగితే చాలా మంచిది। అట్లే పిల్లలకు కూడా తాపిస్తే పొట్టలో నట్టలు ఉంటే చచ్చిపోతాయండి। ఏది ఉంటది కాబట్టి పిల్లలకి హనీ కలిపి తాపొచ్చు। కమ్మెలకి ఇచ్చి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక మనము పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇది బాగా ఫ్రై అవ్వాలండి। హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతాయి। ఫ్రై అయిన కాకరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాము। అన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। ఇదే ఆయిల్ లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి ఫ్రైకి। ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు। మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకోసం పూసి వేసుకోవాలండి। కరివేపాకు, ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాము। ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని పుట్నాలు, ఎండు కొబ్బరి, ఎల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఎల్లుపాయ తీసుకున్నాను నేను, కారం ఒక స్పూన్, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి। ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎక్కువ వేయద్దు, కొంచెమే, ముక్కల్లో ముందు వేసాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి। చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలి। హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి। కొంచెం అల్లమెల్లిపాయ పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారా ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం। మనము ముందుగా చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి। వేసి బాగా కలుపుకుందాం। ఈ కాకరకాయ ఫ్రై అండి చేదుండదు, తినేవాళ్ళు కూడా ఈ కాకరకాయ ఫ్రైని ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది। ఇలా చేసి చూడండి, పిల్లలైతే ముక్కలే తింటారండి, అన్నంలో కూడా కాదు ముక్కలే తింటారు, అంత బాగుంటుంది। మీరు కూడా ట్రై చేసి చూడండి। ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి కలుపుకుందాం। చివరగా ధనియాల పొడి వేసుకుందాం।
బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుందాం అండి. స్టవ్ బంద్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఓకే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.